చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఈ రెండు కూడా కలిపి ఈ బీమా పథకం ద్వారా క్రియాశీల సభ్యులకు మేము రాష్ట్రవ్యాప్తంగా ఇస్తున్నాం। కూల్ పనికెళ్ళు పడిపోయారండి, థర్డ్ షిఫ్ట్ పడిపోయిందండి, మీరు చేసిన మేలు మంచిదైందండి, అందరికి వందనం। మాది కర్మండలం గురుపుడు గ్రామం అండి। మా నాన్నగారు కూల్ పని చేస్తూ ఇంటికి వచ్చే సమయంలో హఠాత్తుగా తాటి చెట్టు పడి చనిపోయారు సార్। మేము సభ్యత్వం పొంది ఉన్నారండి, మా నాన్నగారు సభ్యత్వం పొందినందుకు ఇంతలాగా ఉపయోగపడుతుందని మేము అనుకోలేదండి। మాకు కళ్యాణ్ గారు 5 లక్షలు చెక్ ఇచ్చి చాలా మమ్మల్ని తృప్తిపరిచారండి, వారికి మా ధన్యవాదాలండి। పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు మీకు భరోసా ఇవ్వడం కోసం మమ్మల్ని అందరిని పంపించారు, ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం। మీకు నానాజీ గారు మీ అందరికి ఇక్కడ లోకల్ నాయకత్వం అంతా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందమ్మ। మంచి జన సైనికుడిని కోల్పోయాం, అది బాధ ఉంది మాలో కూడా। కమిటీ మెంబర్ సార్ ఆయన? అవును, కమిటీ మెంబర్ కింద విన్నానమ్మా, విన్నాను విన్నాను, ఊహించలేము మనం అట్లా జరుగుతుంది। నానాజీగా చెప్పారు నిన్న, పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షలమ్మ, దయచేసి మీరు అందరూ జాతీయ కుటుంబానికి ఉపయోగించుకోండి సరేనా। ప్రతి ఒక్కరు మీకు పరిచయమే కదా మన పార్టీలో, ఎప్పుడు మీకు అండగా నిలబడతాను, అందులో ఇబ్బంది ఏం లేదు। థ్యాంక్ యూ అమ్మా, జాతీయ తప్పకండి తప్పకండి తప్పకండి, అందరం మీకు అండగా ఉంటాం సరేనా। అందరం కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్దామా సరేనా। కళ్యాణ్ గారు పంపించిన ఈ 5 లక్షలు మీరు జాగ్రత్తగా పిల్లల కోసం మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి, జాగ్రత్త ఫ్యామిలీ అంతా మీరు। నా పేరు భద్రెడ్డి సుజాత అండి, మా ఆయనగారు కానేసిన ఇంట్లో చనిపోయారండి, పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు చెక్ ఇచ్చారండి, మనోహర్ గారు అందరూ కూడా మా కుటుంబానికి చాలా సాయం చేశారండి, ఈ రోజున రోడ్డు పడకుండా అండి మమ్మల్ని ఇలాగ చూశారండి। ఆయన యాక్సిడెంట్లో చనిపోయారండి మా బావగారు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంతో పార్టీగా ఉండి ఎంతో సహాయం చేశారు, ఈ రోజు నాడు 5 లక్షల రూపాయలు చెక్ అందుకున్నాం మేము, చాలా ఆర్థికంగా మాకు సహాయం చేశారు మనోహర్ గారి వల్ల, ఈరోజు చెక్ తీసుకున్నామండి, మా కుటుంబం రోడ్డు పాలు అవ్వకుండా మాకు ఎంత సహాయం చేశారు ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం। రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యులకు పవన్ కళ్యాణ్ గారు చక్కటి ఆలోచనతో ఆపదలో ఉన్న కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలి, అందరినీ సమానంగా ఏ ప్రాంతమైనా ఏ జిల్లా అయినా ఒకే విధంగా పార్టీ శ్రేణుల్ని వారి కుటుంబ సభ్యుల్ని కాపాడుకునే విధంగా పార్టీ స్పందించాలనే ఆలోచనతో ఈ బీమా పథకం ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ చేస్తుంది। అందులో భాగంగా ఈ రోజున కాకినాడ రూరల్ మండలం నుంచి అదేవిధంగా రాజమండ్రి రూరల్ మండలం నుంచి ఇద్దరు జన సైనికులు పాపం యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాం। అదే కాకుండా ఆ కుటుంబానికి ఒక భరోసా నింపడానికి కోసం ఎప్పుడు కూడా జిల్లా నాయకత్వం మా నాయకులు కలిసికట్టుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా కుటుంబానికి ధైర్యం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము ఉన్నాం మీకోసం, ఏ కార్యక్రమం వచ్చినా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి, మేము ఆదుకుంటామనే ఒక నమ్మకం ఆ కుటుంబానికి ఈరోజు ఇవ్వగలిగాం। ఈ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,50,000 మంది ఈ రోజున క్రియాశీలక సభ్యులుగా జనసేన పార్టీలో చేరారు, చాలా అద్భుతమైన కార్యక్రమం। వర్తమాన రాజకీయాల్లో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం ఇది, ప్రభుత్వాల్లో ఉన్నారు సంపాదించుకున్నారు కానీ కార్యకర్తల గురించి పట్టించుకున్న పార్టీ మాత్రం ఈరోజు వరకు లేదు, కానీ దానికి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఈ విధంగా ఆలోచించి చక్కటి ఆలోచనతో ఈ కుటుంబాలను ఆదుకుంటున్నాం। ఇది గర్వపడే అంశం, ఎందుకంటే 50,000 రూపాయల వరకు ఆసుపత్రిలో వాళ్ళకి ఏమైనా ఖర్చులు అయితే దానికి తక్షణమే వాళ్ళకి శాంక్షన్ అయ్యేటట్టు, చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఈ రెండు కూడా కలిపి ఈ బీమా పథకం ద్వారా క్రియాశీలక సభ్యులకి మేము రాష్ట్రవ్యాప్తంగా ఇస్తున్నాం।